ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్లైన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేయండి వెల్కమ్ టు వైజాగ్ టెక్అప్ నేను మీ నాభూషణ్ గంటల ఈరోజు వీడియో చేయడానికి కారణం ఆన్లైన్లో ఆర్ఆర్పి ఏఎల్పి అప్లై చేస్తున్నారు చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది అవుట్ టు అప్లై అయిన వీడియో ఉంది నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను అలాగే మీకు ఇప్పుడు ఇక్కడ కార్డు మీద కూడా లింక్ ఇస్తాను ఇక్కడ క్లిక్ చేసిన అవుట్ అప్లై వీడియో మొత్తం మీరు అర్థం చేసుకొని అప్లై ముందు వీడియో అంతా పూర్తిగా చూడండి ఎలా అప్లై చేయాలని ప్రతి పాయింట్ చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా చేయాలనేది నేను చెప్తాను తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఒకసారి అప్లికేషన్ లో తప్పు చేస్తే మాడిఫికేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి దాని గురించి చెప్తాను సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి ఓపెనింగ్ డేట్ ఇరవై తారీఖున స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ డేట్ పంతొమ్మిది ఫిబ్రవరి క్లోజ్ అవుతుంది అయితే ఇక్కడ చూడండి డేట్స్ ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేబుల్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ పీ ప్లీజ్ నోట్ ఇక్కడ నోట్ చదవండి క్లియర్గా డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ద చూజ్ అండ్ ఆర్ఆర్బీ కెనాట్ బి మాడిఫైడ్ మీరు క్రియేట్ అన్ అకౌంట్లో స్టార్టింగ్ ఏవైతే నేమ్ నేమ్ ఏవైతే ఇస్తారో డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ మాత్రం చేంజ్ చేయలేరండి మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం చేంజ్ చేయలేము అందుకే క్రియేట్ అండ్ అకౌంట్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు రెండు సార్లు ఆలోచించి మీరు క్రియేట్ చేయండి సబ్మిట్ చేస్తున్నప్పుడు కూడా టిక్ మార్క్ సబ్మిట్ చేసి చేయాల్సి ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను అప్లికేషను ఇది అప్లికేషను మనం చూడండి ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ ఈ ఈ డీటెయిల్స్ నేము అందుకే అన్ని రెండు సార్లు అడిగాడండి ఐ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని డేట్ ఆఫ్ బర్త్ కానీ సెలెక్ట్ జెండర్ కానీ ఫాదర్ నేము మదర్ నేము ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఈ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవి మనం చేంజ్ చేయలేం గుర్తుంచుకోండి ఇక్కడ ఏవైతే ఇస్తారో అదే ఫైనల్ మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా ఆ అకౌంట్ అది వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటుని మీ నేమ్ తప్పు రాసి క్రియేట్ అయిన అకౌంట్ చేస్తారు అనుకుందాం మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ చేయకుండా ఉంటే ఆధార్ అనేది కంపల్సరీ వెరిఫై చేయాలండి మీకు ఎగ్జామ్కి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు ఆధార్తోనే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అందుకే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ నేను నేమ్ తప్పు రాస్తాను డేట్ ఆఫ్ బర్త్ తప్పించాను అని అనుకుంటే మళ్ళీ వేరే కొత్త మొబైల్ నెంబర్తో కొత్త ఈమెయిల్తో మీరు లాగిన్ అవ్వండి అంతే అవకాశం ఇంకోటి లేదు మళ్ళీ అక్కడ కూడా ఆధార్ వెరిఫికేషన్ అవ్వకపోతే అవ్వదండి కంపల్సరీగా ఆధార్ వెరిఫికేషన్ అవ్వాలి అక్కడ ఆధార్ మ్యాచ్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే ఇంక అవ్వదు సో ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి మనం నేమ్ కరెక్ట్గా ఇచ్చామో అనేది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో చెక్ చేసుకోండి అలాగే నేమ్ ఇక్కడ రెండోసారి ఎంటర్ చేస్తున్నా కూడా ఎక్కడే రాంగ్ ఎంటర్ చేశారంటే మీకు చెప్పేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ రాంగ్ ఎంటర్ చేశారని అందుకే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఎట్లాగే ఉన్నాయో సేమ్ అదే చూసి ఇవ్వండి ఒకసారి ఇక్కడ తప్పిస్తే మాత్రం మీరు మాడిఫికేషన్ చేయలేరండి అదే అకౌంట్ తో ముందుకు వెళ్ళాలి అనుకుంటే సో ఇది మాడిఫికేషన్ చేయడానికి అవ్వదు అలాగే మీ ఆర్ఆర్బి ఏదైతే చూస్ చేసుకున్నారో అది కూడా మాడిఫికేషన్ చేయడానికి అవ్వదు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది అయితే ఈ డేట్స్ ఎప్పుడు నుంచి అంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అండి పంతొమ్మిది సో ఇరవై తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మనకి మాడిఫికేషన్ అవకాశం ఇస్తాడు ఫ్రీగా ఇస్తాడంటే అంటే ఫ్రీగా ఇవ్వడండి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు మీరు ఎటువంటి తప్పు చేసినా మనం మళ్ళీ ఇంకో రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు మన ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్ ఫీ పెడుతున్నా కదా మళ్ళీ రిటర్న్ చేస్తారు కదా ఎప్పుడు రిటర్న్ చేస్తారని అడుగుతారు కంపల్సరీగా మీరు సిబిటీ వన్కి అటెండ్ అయితే సిబిటీ వన్కి అటెండ్ అయినా ఒక వారం రోజులకి లేకపోతే టెన్ డేస్కి మీకు అమౌంట్ రిఫండ్ అవుతుందండి అప్పటి వరకు రిఫండ్ అవ్వదు చాలా మంది అప్లై చేస్తారు ఎగ్జామ్కి అటెండ్ అవ్వరు ఎవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళకి రిఫండ్ అనేది జరగదండి గుర్తుంచుకోండి ఇందులో ఓసీ క్యాండిడేట్స్ కి ఐదు వందల రూపాయలు పే చేస్తున్నారు కదండి రెండు వందల యాభై రూపాయలు రిఫండ్ అవుతుంది మిగతా క్యాండిడేట్స్ కి రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే రెండు వందల రూపాయలు రిఫండ్ అవుతుంది గుర్తుంచుకోండి సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని చెప్పి ఆర్ఆర్బి ఏం చేసిందంటే మనకి వెబ్సైట్ ఇది వెబ్సైట్ ఇక్కడ చూడండి రీసెంట్ గా పెట్టారు ఇది ఇరవై నాలుగు అంటే నిన్న ఈవినింగ్ పెట్టారు ఎఫ్ఏక్యూ సిఇఎన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు నేను ముందే చెప్పాను మీరు నోటిఫికేషన్ నెంబర్తో మీరు ఏది నోటిఫికేషన్ నెంబర్తో చూడాల్సి ఉంటుంది ఇది ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు పెట్టారు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్ లాసిడ్ క్వశ్చన్స్ ఏవైతేన్నాయో అవి పెట్టారండి సో ఫ్రీక్వెంట్ లాసిడ్ క్వశ్చన్ అంటే మనకి చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఆ డౌట్స్కి ఆన్సర్లు అనమాట సో కంపల్సరీగా ఇవంతా చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి ఇవన్నీ ముందు ఇవ్వాలి యాక్చువల్గా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత పడి అందరికీ డౌట్లు రైజ్ అయిన తర్వాత పొడి ఇస్తున్నాడు చెప్పి హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చాడు హెల్ప్ డెస్క్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు మినిమం క్వాలిఫికేషన్ అంటేనే ఆవిడికి తెలియట్లేదు నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివాను నేను ఏ ట్రేడ్ అప్లై చేసుకోవాలి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఆవిడికి తెలియట్లేదు నేను డైరెక్ట్ బీటెక్తో ఇంటర్ ప్లస్ బీటెక్ చేశాను నేను అప్లై చేయొచ్చాను అని ఇంకోసిన అడిగాను అది కూడా వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి మీరు అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇలాంటి ఫ్రీక్వెంట్ ఆస్తులు క్వశ్చన్స్ అన్ని పూర్తిగా చదివి మీరు అప్లై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ అడగండి వాళ్ళు వాళ్ళకి తెలిస్తే ఏమో నేను ఎత్తిన ఆవిడికి చెప్పలేకపోవచ్చు మిగతా వాళ్ళు స్మార్ట్ అయి ఉండి చెప్పొచ్చు సో చూడండి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు క్రియేట్ అన్ అకౌంట్ అని ఇచ్చారు అది అందరికీ తెలుసు వాటి ద ప్రొసీజర్ అని ఇచ్చారు ఇందులో మీరు మీరు అడిగిన ప్రతి డౌకి ఇక్కడ ఆన్సర్ ఉంటుందండి ఆధార్ వెరిఫికేషన్ అవసరమా అని చాలామంది అడుగుతున్నారు ఆధార్ వెరిఫికేషన్ అవసరమే అండి ఎందుకంటే ఆధార్ వాలిడేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఆధార్ వెరిఫికేషన్ వాలిడేషేషన్ అయిన తర్వాత లోపలికి ఎలా చేస్తాడు వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ ఐ అయ్యే ఆల్రెడీ చేంజ్డ్ మై నేమ్ అండి నేమ్ చేంజ్ చేసుకుంటే ఏం ఇవ్వాలి పాస్వర్డ్ మర్చిపోతే అవుతుందా అదా అవుతుంది కెన్ ఐ చేంజ్ ద న్యూ పాస్వర్డ్ అవుతుంది కెన్ ఐ చేంజ్ చూజ్ అన్ ఆర్ఆర్బీ నో అండి దీ కంపల్సరీగా నో యూ కెనాట్ చేంజ్ ద చూజ్ అన్ ఆర్ఆర్బి ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఒక్కసారి సబ్మిషన్ చేస్తే ఆర్ఆర్బి చేంజ్ చేయలేరు గుర్తుంచుకోండి కెన్ ఐ ఎడిట్ మై డీటెయిల్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఎస్ అన్ని డీటెయిల్స్ మీరు చేయగలుగుతారు కానీ క్రియేట్ అనే అకౌంట్లో ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయలేము నెక్స్ట్ ఊ ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ట్రావెల్ ఇది తెలుసు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళకి హౌ ఐ రిసీవ్ ఫీట్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అవన్నీ ఇంకా మేతవాళ్ళకి అండి ఐఎమ్ అనేబుల్ టు అప్లోడ్ మై క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపల ఉండాలని కంపల్సరీగా చెప్తున్నారు అలాగే ఈబీసీ అంటే ఏంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు ఆ స్టెప్స్ మీరు పూర్తిగా చదవండి నెక్స్ట్ ఊ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామేషన్ ఫీ క్యాండిడేట్స్ అటెండ్ సీబీటీ వన్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామేషన్ ఫీ డూన్లీ డిటెక్టింగ్ బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ చార్జెస్ డిటెక్ట్ చేసుకొని మీరు ఏదే టౌన్ లో అప్లై చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారో మీరు ఎందులోంచి కట్ అయింది అదే ఇవ్వాలని రూల్ ఏం లేదండి మీరు ఏ అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్కి వెళ్తుంది చాలా మంది ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేస్తుంటారు ఇంటర్నెట్ సెంటర్ లో అప్లై చేస్తున్నప్పుడు మీరు ఆయనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం మీవే ఇవ్వండి ఎందుకంటే ఆ తర్వాత నాకు డబ్బులు రాలేదు అప్పుడు ఇంటర్నెట్ సెంటర్లు అప్లై చేశాను ఆయన కలిపే ఉంటాయని మీకు డౌట్లే ఉంచుకోకూడదు ఇక్కడ చూడండి ఐ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మెకానిక్ కెన్ ఐ అప్లై అండ్ క్వాలిఫికేషన్ యాజ్ ఎనెక్జర్ ఎన్ఎక్జర్ఏ సీ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్ ఎన్ఎక్జర్ ఏలో ఏదైతే ఇచ్చారో అదే యాక్సెప్ట్ చేస్తారని క్లియర్గా చెప్తున్నాడు అండి నెక్స్ట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ ఐటీఏ ఎన్ఏసీ డిప్లొమా డిగ్రీ డిప్లొమా డిగ్రీ కెన్ ఐ ప్రొడ్యూస్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్ ఎన్ఎక్ ఏ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తాడని చెప్తున్నాడు అండి ఐ హావ్ డన్ టూ ఇయర్ డిప్లొమా ఎంఎస్ ఎలిబుల్ టు అప్లై ఆన్ లేదు త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమాస్ ఇన్ స్పెసిఫిక్ డిసిప్లిన్స్ మెన్షన్ ఎన్ఎక్ ఆఫ్ విల్ బీ యాక్సెప్టెడ్ ఎవరైతే మూడు సంవత్సరాలు డిప్లొమా చేశారో వాళ్ళే అని అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అండి ఎవరైనా వొకేషనల్ ఇంటర్ చేసి డిప్లొమా చేస్తారు కదా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు అదే పోస్ట్తో అదే వొకేషనల్గా చదివి డిప్లొమా కంప్లీట్ చేశాడు ముందు మీరు అప్లై చేయండి ఆ తర్వాత సంగతి చూసుకుందాం నెక్స్ట్ డన్ ఎన్ఏసి మీకు ఇంకా అన్ని డౌట్లు అండి ఇక్కడ అన్ని డౌట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీని మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ చూడండి ఈ ఈ ఫ్రీక్వెంట్ ఆస్టర్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిలబస్ ఏంటి అని అడిగాడు సింపుల్ మళ్ళీ నోటిఫికేషన్ చదవండి అని చెప్తున్నాడు వాట్ ఈస్ ది ఎగ్జామినేషన్ ఫీజ్ అన్నాడు నోటిఫికేషన్ చదవండి కెన్ ఐ మాడిఫై ద డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చాడు ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఇఫ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మాడిఫై చేంజ్ ఆర్ కరెక్ట్ ఎనీ డీటెయిల్స్ ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి అని మొబైల్ నెంబర్ అండ్ చూసన్ ఆర్బీ ఈ డార్క్ ఏదైతే చేసాడో బౌల్డ్ లెటర్లు ఏవైతే చేసాడో అవి మీరు చేంజ్ చేయలేరండి మిగతా వేవన్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇలాంటివి చేసుకోవచ్చు ఈషి మే డూ బి పేయింగ్ మోడిఫికేషన్ ఫీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నాన్ రిఫండబుల్ ఫర్ ఈచ్ చూసన్ ఈచ్ అకేషన్ ఫ్రమ్ ద ట్వంటీ టు ట్వంటీ నైన్ గుర్తుంచుకోండి మీరు ఒకసారి మాడిఫై చేయడానికి వెళ్ళి ఒకటే ఎడిట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకో రెండు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి కాబట్టి మీకు ఏ తప్పులు ఉన్నాయో జాగ్రత్త చెక్ చేసుకొని ఆ తప్పులు మాత్రమే మాడిఫై చేయండి మిగతా అన్నీ చేయకండి ఇంకా మీకు డౌట్లు ఉంటే ఇక్కడ చూడండి నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి ఫోన్ చేయండి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు హౌ డు ఐ నో ద మై అప్లికేషన్ ఈజ్ ఫైనలీ సబ్మిటెడ్ యూ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అండి ఎవరైతే మనం సబ్మిట్ చేసామని కన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది అంటండి ఈమెయిల్ లో ఒకటి ఎస్ఎంఎస్లో ఒకటి ఐ టేక్ ద ప్రింట్ ప్రింట్అవుట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ టైమ్ యూ కెన్ టేక్ ప్రింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ మీ పేమెంట్ ఆఫ్ ఫీజ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతే మీకు ఆ ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవుతుంది అయితే గుర్తుంచుకోండి పూర్తిగా పేమెంట్ వెరిఫై అయిపోయిన తర్వాతే మీరు ప్రింటౌట్ తీసుకోండి ఎందుకంటే పేమెంట్ సబ్మిట్ చేసినట్టు మీ అప్లికేషన్లో రావాలి ప్రింటౌట్ అనేది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోవడం కోసం అండి మళ్ళీ మీరు సిబిఐటీకి వెళ్తారు కదా ఇంకోసం చాలా మంది నెయిటివ్ మార్కింగ్ ఉందని అడిగారు కదండి సీబీటీ వన్కి సీబీటీ టూకి నెయిటీవ్ మార్కింగ్ ఉందండి సీబీఐటీకి నెయిటీ మార్కింగ్ ఉండదు అది సైకాలజీ టెస్ట్ అండి సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్